ఎన్నికల శంఖారావం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా వినోదన్న గురించి ఇప్పటికే చాలా మంది సోదరులు కౌశిక్ రెడ్డి గారు కానీ కమలాకరణ కానీ బాలకృష్ణన్న కానీ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వివరంగా చెప్పినారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మీరు చూస్తున్నారు జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీరు చూస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చిండు. వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇంకొక ఆడికి వచ్చి కొన్ని ఏదో ఒకటి రెండు మూడు కార్యక్రమాలకు శంకుస్థాపన లేచి హడావుడి చేసిపోయిండు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు. గత మూడు నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు, వింటున్నారు. కానీ నాకైతే నిన్న అర్థం కాలేదు, మహబూబ్ నగర్ లో ఆ భాషా ప్రయోగము, ఆ ఆవేశంతో ఊగిపోవడము, నోటికొచ్చిన మాటలు, అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమైతలేదు. మీరు చూసింటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న. మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులైతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు. నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడు. ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మ. మీరు చూడండి ఆయన మాటలు చూడండి, ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి. సెక్రటేరియట్లో మాట్లాడతాడు, నేను ఇక్కడ ఏదో ఉంటదనుకొని వచ్చినా, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు అన్ని కాలి కుండలు ఉన్నాయని చెప్తుంది. లంకె బిందెల కోసం గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? మరి ఈయన గతంలో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ లంకె బిందెల కథయింది, జేబుల కత్తెరల కథయింది. అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా? ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది? ఆ ఊగిపోవుడేంది ఆవేశంతో? ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది, నీ పక్కనున్న బాంబులే, నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు, వాళ్లే నీ గవర్నమెంట్ మీద వాళ్లే చేస్తారు, చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఐదేళ్లు నిక్షేపంలాగా ఉండాలి, ఐదేళ్లు ఉండాలి, నువ్వు ఇచ్చిన 400B హామీలు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం, చేయాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి, ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా, ఎవరు గుర్రమో ఎవరు గాడిదో ప్రజలకు కూడా తెలిసి రావాలి. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది, వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకుని ఆగవాగం కాకు, నీవు బీపీ గోలు వేసుకో, మంచిగా సల్లకు కూసో, నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు. నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూసిన నీ కాంగ్రెస్ లతో ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు. నువ్వు ఐదేళ్లు కొనసాగు, నువ్వు అట్లే ఉండు. 420 హామీలు ఇచ్చినవు, ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చినవు. ఆ 420 హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం, ఎంటాడతాం, ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటే కోరేది, ఈరోజు మార్చి 7వ తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 90 రోజులు నిండిన రోజు ఈరోజు. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుంది. 100 రోజుల్లో చాలా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏమేం చెప్పిండు ఒకసారి యాద్ చేసుకోండి. కేసీఆర్ బిచ్చమేసినట్టే ఇస్తున్నాడు 10,000 రైతు బంధు, నేను రాగానే 15,000 ఇస్తా, మీరొక్క 10 రోజులు ఆగితే నేను 15,000 రూపాయలు మీ ఖాతాలు ఇస్తా అన్నాడు. రైతు బంధు కాదు, రైతు భరోసా అన్నాడు. వచ్చిందా భరోసా? వచ్చిన రైతు బంధు రైతు భరోసా కాదు, 15,000 కాదు, ఆ 10,000కే దిక్కులేని పరిస్థితి. ఇలా రైతులు పాపం కొంతమంది మోసపోయి ఓట్లేసిండ్రు, వాళ్ళు బాధపడుతున్నారు, ఆగమైతున్నారు. అయ్యో అనుకోకుండా వీళ్ళ దొంగ మాటలు నమ్మి, మోసపు మాటలు నమ్మి ఓట్లేసినాం కదా, మరి కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కూడా వడకపాయే కదా అని చెప్పి అలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటా ఉన్నారు. మన దగ్గరకు వస్తలేరు, వచ్చి చెప్పేటందుకు కొద్దిగా అభిమానం అడ్డం వస్తుంది. మరి ఓటమి వాళ్ళకేస్తే మీ వీళ్ళని అడిగితే ఎట్లా అని చెప్పి కొద్దిగా పాపం కింద మీద అయితా ఉన్నారు. వాస్తవం ఏంది అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వరకు కనీసం రైతు బంధు ఇచ్చే ముఖం కూడా లేదు, రైతు బంధు ఇచ్చే తెలివి కూడా లేదు అనే మాట ఇలా గ్రామాన రైతులే
చర్చ పెడుతున్న మాట వాస్తవం అని చెప్పి కూడా నేను మాట్లాడుతా ఉన్నా, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా ఇంకొక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, మీరెవరైనా సరే రాష్ట్రంలో ఉండే రైతులు ఆలోచించకండి, ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే ఉరుకుండ్రి, బ్యాంకుకు వండ్రి, జల్దీ వండ్రి, పోయి తెచ్చుకోండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా అన్నాడు. మరి అలా మనం ఏమడుగుతున్నాం, తిడుతున్నాం ఆయన ఏమన్నా? అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు, అంత బాధ ఎందుకు, అంత గొంతు దించుకునేందుకు? అడుగుతున్నాం, యాద్ చేస్తున్నాం, ఏమంటున్నాం? అయ్యా మరి డిసెంబర్ 9 అన్నావు, డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 ఎల్లుండి రానే వట్టే, మరి ఎప్పుడు ఇస్తావయ్యా 2 లక్షల రుణమాఫీ అంటే? అది చేసే తెలివి లేదు, డైలాగులు కొడుతున్నాడు. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు. మరి నేను కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి దమ్ముంటే, నీకు సత్తా ఉంటే, నేను మొన్న చెప్పిన మళ్ళా చెప్తున్నా, మగాడివైతే రా, నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదా. రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు, ఒక్క సీటే అన్నావు కదా, ఒక్క సీటునే తెలుసుకుందాం దా. నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి, నువ్వు కూడా రాజీనామా చేసిరా, మల్కాజ్గిరి పార్లమెంట్లోనే తెలుసుకుందాం అని. అప్పటి నుంచి మళ్ళా సడి లేదు, సప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, మగతనం అంటే ఎలక్షన్లు గెలుసుడు కాదు, మగతనం అంటే మగాడు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకో. 2 లక్షల రుణమాఫీ అన్నావు, దమ్ముంటే 100 రోజుల్లో మార్చి 17 లోపల 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు సాయం చేయని మాట నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దమ్ముంటే మగాడి అయితే ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా అన్నావు కదా, అది చేసి చూపెట్టు. దమ్ముంటే మగాడి అయితే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి, పంటలకు నీళ్ళి, గొంతులు ఎండిపోతున్నాయి, ఆ ఎండిన గొంతులకు నీళ్ళి. మగాడి అయితే మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట, మహాలక్ష్మి అన్నావు, కోడళ్ళుంటే 2500, ఇంట్లో అత్తలు అవ్వలుంటే తాతలుంటే 4000 అన్నావు, కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నావు. ఈ దమ్ముంటే గా పనిచేసి చూపెట్టు, మగాడు అయితే గా పనిచేసి చూపెట్టు. ఇవాళ నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన సొల్లు పురాణం, ఎటు పడతట అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడ్డుకెక్కినా బోడమల్లన్న అన్నట్టు ఇవాళ ప్రజలను కించపరిచే విధంగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ప్రజలు మంట మీద ఉన్నారు, మీకు నాకంటే బాగా మీకే తెలుసు, ప్రజలు మంట మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు, ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేసిందనే కోపం మీద ఉన్నారు, మా మైనారిటీ సోదరులు ఆలోచన చేస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. ఈయన ఖచ్చితంగా గతంలో టీడీపీని ముంచిండు, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ను కూడా ముంచేటట్టే ఉన్నాడని చెప్పి మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ప్రధానమంత్రి ముంగట పోయి నిలబడి ఆప్ హమారే బడే భయ్ హే బడే బాయ్ హే అంటాడు. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, బడే బాయ్తో బడే బాయ్ చోటే మియా సుబానల్లా అని చెప్తుంటారు కేసీఆర్ గారు. గట్లున్నది కథ ఇయ్యాల, అసలు బడే బాయ్ అట నరేంద్ర మోడీ. ఇంకొక మాట అంటాడు సిగ్గు లేకుండా, ఇప్పుడే మా జమీల్ భాయ్ చెప్పిండు, ఆత్మగౌరవం కలిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడని మాట, ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోని మాట. అన్ని రంగాలలో ఇవాళ తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా మారితే, ఓ మనం పెట్టిన రైతు బంధు దేశానికి ఆదర్శమై పీఎం కిసాన్ అయ్యింది కదా,